ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుల గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లో శనివారం జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, దర్శి జనసేన ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్లో శనివారం జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, దర్శి జనసేన ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి అరుణ మాట్లాడుతూ, దర్శిలో గరికపాటి వెంకట ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల లాగుడు ప్రదర్శన నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులకు, కార్యకర్తలకు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. తదుపరి ఎడ్ల బండ్ల ప్రదర్శన గరికపాటి వెంకట్ ప్రారంభించారు. చాలా థ్యాంక్స్. ఈరోజు పొద్దున్నే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పాల్గొన్నందుకు, అరుణ గారు మాట్లాడిన తర్వాత మనం కొద్దిగా మాట్లాడేది ఉండదు ఇక్కడ. అయితే ముఖ్యంగా రోజు ఈ 4 రోజులు దీనికి సహకరించే మన జన సైనికులు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, మన సర్పంచులు కానీ మన పార్టీ తరఫున ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తా ఉన్నాము అందరికీ. జన సైనికులు అండలేకుండా ఎవరేం చేయలేము. అదేవిధంగా జన సైనికులు అందరూ నడుం కట్టి రేపు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వచ్చి కృషి చేస్తారని ఆశిస్తూ ఉన్నాము అని రమ్మని కోరుతా ఉన్నాం కూడా. ముఖ్యంగా రైతులకు సంబంధించి దర్శి నియోజకవర్గంలో సాగునీరు ఇబ్బందులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఈ ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కానీ, పోలవరం సంబంధించి కానీ ఏమీ చేయలేదు. అదేవిధంగా తాగునీరుకు సంబంధించి కూడా స్పష్టమైన ప్రణాళికతోటి జనసేన పార్టీ ముందుకు రాబోతూ ఉంది. శాశ్వత పరిష్కారంతో రిజర్వాయర్ పెట్టుకొని శాశ్వత పరిష్కారంతో సాగునీరు అండ్ తాగునీరుకి సంబంధించి దర్శి నియోజకవర్గంలోకి 5 మండలాలు టౌను సంబంధించి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాబోయే ప్రభుత్వంలో చేస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు సహకరిస్తున్న రైతుకు సంబంధించిన కమిటీ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అందరికీ భోజన సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఏదైనా అవసరం వాలంటీర్లతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇంతతోటి రోజు మాట్లాడుతూ ఉంటాం. గెస్టులు సత్కరించే కార్యక్రమం ఉంది. పందాలు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి కొద్దిసేపట్లో. మన ఇన్ఛార్జ్ రమేష్ గారిని మాట్లాడవలసింది ఈరోజు. ఈరోజు మన దర్శిపట్నంలో జాతీయ స్థాయి ఎడ్ల పందాల్ని నిర్వహిస్తూ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జనసేన పార్టీ నాయకులు, గౌరవనీయులు శ్రీ గరికపాటి వెంకట్ గారికి, వారి టీం సభ్యులందరికీ, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన పోటీదారులకు, ఈ పోటీలను వీక్షించడానికి నియోజకవ్యాప్తంగా ఇక్కడికి తరలి వచ్చిన అశేష ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మనందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యం ఇవ్వాలని, అందరి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని, సంక్రాంతి సంబరాలు ఆకాశం అంటే విధంగా జరుపుకునేట్టు మనల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ సందర్భంలో ఇది ఎడ్ల పందాలకు సంబంధించిన విషయము, రాజకీయ పార్టీ వేదిక కాదని నేను అనుకుంటూ ఒక 2 విషయాలు మీకు మనవి చేస్తాను. ఈ పోటీలు విజయవంతం కావాలని, దీనికి వినూతనంగా ఉండి జనసేన పార్టీ శ్రేణులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా
కలిసికట్టుగా ఉండి విజయవంతం చేసేందుకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపిస్తా ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ మండల కమిటీలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ కమిటీల సభ్యులు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు, ఐటీ కోఆర్డినేటర్లు అందరికీ, జనసేన అందరికీ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ అందరూ ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకొని ఎక్కడా కూడా అసౌకర్యం ఎవరికి కలగకుండా అదేవిధంగా నిర్వహణ కూడా నేను నిర్వహించినట్టే పశువులకు కూడా ఎక్కడ అసౌకర్యం కానీ ఏం ఇబ్బంది లేకుండా చూసుకుని జాగ్రత్తగా అందరినీ కూడా గౌరవించవలసిందిగా నేను కోరుకుంటూ, సార్ వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీరు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇంకా ముందు ముందు ఎన్నో ప్రోగ్రామ్స్ మనం చేస్తూ దర్శన నియోజకవర్గంలో అభివృద్ధి నిరాళంగా పనిచేస్తున్నటువంటి మన జనసేన పార్టీ శ్రేణులు అందరికీ కూడా తోడ్పాటు అందిస్తారని చెప్పి ఆశిస్తూ తీసుకెళ్తున్నట్టు మన దర్శి జనసేన నాయకులు గురు సత్కారంగా మన ప్రవేశపెట్టాలని రాజీస్ కూడా గంట అయింది. ప్రారంభోత్సవ చక్క ప్రదర్శన కూడా పూర్తయింది. రావాలి త్వరగా, రెండు నిమిషాల్లో రాకపోతే రెండవ దత్తను పిలవడం జరుగుతుంది. రెండవ దత్తగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అలాగే రాజేంద్ర యాదవ్ గారు రావాలి, తప్ప రావాలి, రెండవ తప్ప వారు తప్పులు రెడీగా ఉండాలండి. అలాగే మండల అధ్యక్షులైనటువంటి శ్రీమతి